హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, చూసారు కదా ఏం జరిగిందో. దీని మీద చిన్న సమీక్ష అందరితో పంచుకుందామని లైవ్ పెడుతున్నా. ముందుగా వైఎస్ఆర్సీ తరఫున గెలిచిన ప్రతి ఒక్కరికి, జనసేన తరఫున రాప్రాక వరప్రసాద్ గారికి మరియు కాబోయే జగన్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. అసలు ఏం జరిగింది ఈ ఎలక్షన్లో, ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ముందుగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టి ఎవ్వరు ఊహించని విధంగా, అసలు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఆలోచన ఉంది ఇప్పుడు, దానికి హ్యాట్స్ ఆఫ్. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది రీచ్ అయ్యారనే నేను అనుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టిన ఏ ఒక్కరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా భయపడతారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలు మార్చేద్దామనే చిన్న ఆలోచనతోటి డబ్బులు అనేదే ఎత్తకుండా అతను అనుకున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ వ్యవస్థను మార్చాలి అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చాడు. సో దాన్ని మనం అందరం అభినందించాలి, ఖచ్చితంగా దీన్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారు ఓటమికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మీకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి టీడీపీ వైసీపీ వాళ్ళు కలిసి ఎన్ని వందల కోట్లు పంచారనేది అది అందరికి, ప్రజల్లోకి అందరికి తెలుసు. ఎన్ని ప్లాన్లు వేసినా పవన్ కళ్యాణ్ గారు గట్టి పోటీచ్చారనేది వాస్తవం. నెక్స్ట్, ఇప్పుడు రాజకీయాలు అనేది సామాన్య విషయం కాదు, ఇది ఎంత రొచ్చో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఒక రాజకీయ పార్టీ కొత్తగా వచ్చి జగన్ గారు ఎన్నో రాజకీయ పలుకుబడి ఉండి, కొన్ని వేల కోట్లు ఉండి, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండి, వాళ్ళ తండ్రి క్యాడర్ ఉండి గెలవడానికి ఎంత సమయం పట్టింది అంటే అర్థం చేసుకోవచ్చు మనం. దీని ద్వారా మన క్యాడర్ లేదు, ప్లస్ మనది కొత్త పార్టీ, ప్రజల్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో దాన్ని మనం తీసుకెళ్ళడానికి సమయం ఖచ్చితంగా పడుతుంది. అలాంటి జగన్ గారు ఇప్పుడు గెలవడానికే ఇన్ని రోజులు పట్టింది. అలాంటి మనకి ఏది లేదు, ఒకటేసారి మనం గెలిచేద్దామనే ఆలోచన కూడా మంచిది కాదు అందరికీ. సో దయచేసి దీన్ని, ఈ విషయంలో మాత్రం జన సైనికులు చింతించొద్దు. నెక్స్ట్, మనకు ఓట్లు లేవు అన్నారు. అటువంటి ఓట్లు ఈరోజు బలంగా టీడీపీ ఓట్లను చీల్చి వైఎస్ఆర్ గెలవడానికి ముఖ్య భూమిక పోషించింది మాత్రం జనసేన అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం టీడీపీ ఓట్లు చీల్చడం వల్ల వాళ్ళకి మెజారిటీ వచ్చి గెలిచారే తప్ప, చాలా చోట్ల జనసేన ఓట్లు చీల్చడం ద్వారానే వైఎస్ఆర్సీపీకి ఇంత భారీ మెజారిటీకి రావడానికి కారణం. సో దయచేసి మనకు ఓటు బ్యాంక్ లేదు అని చెప్పిన వాళ్ళకి ఇప్పటి నుంచి వెళ్ళి అర్థమైపోయి ఉంటుంది ఓటు బ్యాంక్ ఏంటి అన్నది. మనది ఎంత పర్సంటేజ్ ఉన్నా అన్నది పక్కన పెడదాం, అది ఎంత పర్సంటేజ్ అన్నది కానివ్వండి. కాకపోతే మన ప్రభావం గట్టి పోటీచ్చింది అది మాత్రం నిజం. ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ఓడిపోయింది. సో భవిష్యత్తులో టీడీపీకి ఎంతవరకు ఫ్యూచర్ ఉంటుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో దయచేసి నెక్స్ట్ మనం ఉన్నది, మనం వైఎస్ఆర్సీపీ జనసేన అనేదే, ఈ రెండు పార్టీలు బలంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, ఇది మాత్రం వాస్తవం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి మనకే ఉంటుంది. సో టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా దాదాపుగా ఇప్పుడు ఉన్న ఓట్ బ్యాంక్ నుంచి ఇంకా కొంచెం కన్వర్ట్ అవుతానే ఉంటుంది. సో నెక్స్ట్ టైం వీళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళ నుంచి కూడా కొంచెం ఓట్ బ్యాంక్ డివైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అప్పుడు జనసేనకి గట్టి పట్టు ఉంటుంది, గట్టి బలం ఉంటుంది, మనకు 5 ఏళ్ళు టైం ఉంటుంది. ఈ 5 ఏళ్ళ లోపల ఇంకా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనే దాని మీద చర్చలు తీసుకొని ఇంకా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సమయంలో ప్రతి జన సైనికుడు మనం గెలవలేదనే
ఆలోచన మనకు అసలే వద్దు. ఎందుకంటే మనం మనం కావాల్సింది గెలవడం కాదు. సో మనం సొసైటీలో ఒక మార్పు, డబ్బులు పంచకుండా పోటీ చేసి ప్రజలకు ఆల్రెడీ కొంతవరకు అయితే మార్పు అనేది వచ్చింది. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ ఉన్న ఎలక్షన్లో వచ్చిన ఓట్లే చెప్తున్నాయి. ఎంతమంది దానికి ప్రభావం చూపారా లేదా అనేది అది పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలిచినా అది ప్రజల తీర్పు, దాన్ని ప్రతి ఒక్కరం గౌరవించడం. మనం నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరిని నిందించి కూడా ప్రయోజనం లేదు. మన పార్టీలే కొందరు ఆయన వెనుకుండి ఇంకో వేరే కార్యకలాపాలు చేశారనేది కూడా అందరి దృష్టికి వచ్చిన విషయమే. సో అది ఏంటిది, ఎవరు ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది, ఎవరు ఒకరి మీద ఒకరికి తప్పులు ఎత్తి చూపడం కన్నా మనం గెలవలేకపోవడానికి రీజన్ ఏంటిది? సో ముందు జరగకుండా ఇంకెలా మనం చూసుకోగలం, అటువంటి దాని మీద కొంచెం సమీక్షించుకుంటే బాగుంటుంది. సో దయచేసి జన సైనికులు ప్రతి ఒక్కరు గెలవలేమని చెప్పి బాధపడకండి. మనకు ఫ్యూచర్ మస్తుంది. ఇంకా మనకు కావాల్సింది గెలుపు కాదు, మనకు కావాల్సింది మార్పు. సో ఆ మార్పు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు పాటు పడుతూనే ఉందాం. మనకి ఎంత మన స్థాయికి తగ్గట్టు మనం పోరాడుతూనే ఉందాం, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉందాం. ఏ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఫస్ట్ వచ్చేది జనసేన దగ్గరికే. సో వాళ్లకు మనం అండగా నిలబడదాం. మనం గెలిచామా ఓడామా, ఇప్పుడు ఇన్ని ఐదేళ్ళు మనం ఏం అధికారంలో లేదు, అయినా కానీ మనం ఎన్ని సమస్యలు పరిష్కరించామో అది అందరికి తెలుసు. సో ఓడామా గెలిచామా అనేది పక్కన పెడదాం, మనం ప్రజల తరపున నిలబడదాం. ఇన్ని రోజులు మనము మామూలుగా డబ్బులు పంచకుండా ఇట్లా రాజకీయ వ్యక్తులను, సామాన్య ప్రజలను అసలు రాజకీయాల వైపు మళ్లించాలనే కాన్సెప్ట్ తోటే జనసేన దీనిలో అయితే సక్సెస్ అయిందని అనుకోవాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఒక మార్పుకు తొలిమెట్టు పవన్ కళ్యాణ్ గారు, ఇది నిజం. సో దయచేసి అందరం జనసేనని వెంటుండి ఆయనకు సపోర్ట్ నిలబడి ముందు ఏం చేసినా కానీ ప్రతి దాంట్లో మనం పాలు పంచుకుందాం. ఓకే, ఉంటాను. జై హింద్. మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జనసైనికుడు. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.